చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఏంటంటే ఒక అసెంబ్లీకి వాళ్ళ ఉన్న నియోజకవర్గం మటుకే అనుకూలంగా ఉంది, కానీ మిగతా ఏరియాకి ఉపయోగం లేదు. చంద్రబాబు నాయుడు పరిపాలన చెత్తగా ఉంది, జగన్ పరిపాలన బాగానే ఉంది. ఆయన ఉండేటప్పుడు ఆయన బాగానే చేసేవాడు, ఆయన కన్నా జగన్మోహన్ రెడ్డి గారు కూడా బాగానే చేస్తారు. ఇప్పుడు ఈయన మొన్నే కదా వచ్చాడు, చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాలు చేసి బాగానే చేశాడు. ఇప్పుడు కొత్త కదా నిపాదిగా ఇంకా అంటే ఇతను నవరత్నాలు కంప్లీట్ చేయాలి కదా, చేస్తే మా చంద్రబాబు నాయుడు మీద చాలా బెటరు, చాలా బెటరు. ఆయన ఏం తక్కువ కాదు, ఆయన చేశాడు. ఇప్పుడు ఈయన ఎలా చేస్తాడో చూడాలి. ఆయన ఉన్నన్ని రోజులు ఏం చేయాలో ఆయన చేశాడు, ఇప్పుడు ప్రజెంట్ ఏం చేయాలో ఈయన చేస్తున్నాడు. ఎవరు తక్కువ కాదు, జగన్ బాగా చేస్తున్నాడు. బెటర్ అండి, చంద్రబాబు నాయుడు కన్నా జగన్ గారు బెటర్. వాళ్ళకన్నా బాగానే చేస్తారనే ఓడిచ్చావును. ఆయన సీనియర్ నాయకుడు, చంద్రబాబు నాయుడు సీనియర్, ఏం చేయాలని అనుభవం నాయకుడు. ఇంకా అనుభవం తక్కువ, ఏదైనా కేసీఆర్ గారు సంప్రదించుకొని చేస్తున్నాడు. ఏదైనా ఆయన అంతలంతా చేయట్లేదు, ఏదైనా చేయాలంటే కేసీఆర్ సంప్రదించి చేస్తున్నాడు. మనం చంద్రబాబు పాలన ఉన్నప్పుడు అంత నార్మల్ అనిపించింది, కానీ అంత ఏమనిపించలా. ఇప్పుడు జగన్ అన్న వచ్చాడు కదా, అంత మంచిగా జరిగింది, అన్ని మంచి తరపున చేస్తాను అనుకుంటున్నాను. చంద్రబాబు కంటే బాగా జగన్ పాలనే బాగుంది. డిఫరెంట్ ఉంది, చాలా డిఫరెంట్ ఉంది. ఆ డిఫరెంట్ అంటే లేబర్కి కొద్దిగా గొప్ప మేలు చేస్తున్నారు. ఒకరి గురించి ఎమర్జెన్సీ ఉంది, జగన్ పాలన బాగానే ఉంది. ఆయన సీనియర్ నాయకుడు, చంద్రబాబు నాయుడు అని అంటే సీనియర్ నాయకుడు. ఆయన చేసిన విధానం ఆయన తప్పేం చేయాలి, ఎవరికి అన్యాయం చేయాలి, ఏం తప్పేం చేయలే. ఆయన సిస్టమ్ ఆయన చూపించాడు, అందరూ చూశారు. ఈయన సిస్టమ్ ఎవరు చూడాలి, ఈయన సిస్టమ్ చూడాలంటే 5 సంవత్సరాలు పట్టుద్ది. ఇంకా చంద్రబాబు నాయుడు పరిపాలన కూడా ప్రజలకి అనుకూలంగా ఏం లేదు, అందుకని ఎన్నికల్లో ఓడిపోయాడు. జగన్మోహన్ రెడ్డి కూడా ఎన్నికల్లో అయితే హామీ ఇచ్చాడు, కానీ హామీలన్నీ నెరవేరిస్తేనే రేపు భవిష్యత్తులో ప్రజలు అంగీకరిస్తారు, లేదనుకుంటే ఏదైనా కూడా ఇంటికి పంపిస్తారు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.